KR జూనియర్ కళాశాల దర్శి దర్శి పట్టణంలో నెంబర్ 1 ఇంగ్లీష్ మీడియం స్కూల్ గా నిలిచిన గౌతమి గ్రామర్ స్కూల్ వారు ఈ సంవత్సరం ఇంటర్ విద్యలోకి అడుగు పెట్టారు 20 సంవత్సరాల సుదీర్ఘ విద్యా ప్రయాణంలో అనుభవం అంకిత భావం అవిరళ కృషి కలిగిన శ్రీ పి రాజకేశవ రెడ్డి గారి స్వీయ పర్యవేక్షణలో దర్శిలో నూతనంగా ప్రారంభిస్తున్న విద్యా సంస్థ PRKR జూనియర్ కళాశాల ప్రేక్షకులకు నమస్కారం దర్శి పట్టణంలోని ప్రముఖ విద్యావేత్త పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల కరెస్పాండెంట్ మరియు లయన్స్ క్లబ్ ప్రముఖులైన డాక్టర్ పొదిలి పెద్దిరాజు చేస్తున్న గ్రామీణ స్థాయిలో విద్యా అభివృద్ధిని సామాజిక సేవలను గుర్తించి కైట్స్ ప్రొడక్షన్స్ సంస్థ ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ ఐకాన్ 2021 లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు ఎంపిక చేయడం జరగగా ఈ సమాచారం తెలిసి దర్శి పట్టణంలోని పలువురు ప్రముఖులు అలాగే టీడీపీ స్థానిక నాయకులు లయన్స్ క్లబ్ ప్రతినిధులు డాక్టర్ పెద్దిరాజును సత్కరించారు అలాగే దర్శి ఎస్ఐ చంద్రశేఖర్ కూడా పెద్దిరాజును అభినందించడం జరిగింది పలువురు పెద్దిరాజు సేవల్ని కొనియాడారు దర్శిని స్వాగతం చెందిన మా మిత్రుడు డాక్టర్ పొదిలి పెద్దిరాజు గారికి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అట్లానే విద్యార్థులకి విద్యను అందిస్తూ ప్లస్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ లయన్స్ క్లబ్ తరఫున ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు చేయవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి అవార్డులు ఎన్నో అందుకోవాలని చెప్పి మరీ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మా మిత్రుడు పొద్దులి పెద్దిరాజు గారికి డాక్టర్ పెద్దిరాజు గారికి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఐకాన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం చాలా ఆనంద విషయం. మన లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దర్శి పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల విద్య అంతమందికి అందిస్తూ ఈ అవార్డు అందినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలా అవార్డులు ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నాను. మా శ్రేయాభిలాషి డాక్టర్ పెద్దిరాజు గారికి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి అవార్డులు ఇంకా ముందు ముందు ఎన్నో అందుకోవాలని ఈ యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా సన్మానిస్తాను. నమస్తే సార్. డాక్టర్ పొదిలి పెద్దిరాజు గారు, మీరు దర్శిలో ప్రముఖ పొట్టి శ్రీరాములు విద్యా సంస్థ డైరెక్టర్గా చాలా కాలం నుంచి వ్యవహరిస్తూ గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. మీ సేవలకు గుర్తింపుగా కైట్స్ ప్రొడక్షన్స్ సంస్థ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఐకాన్ అవార్డు 2021 గాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును మీకు మిమ్మల్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక చేయటం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఇప్పటికే మిమ్మల్ని చాలామంది అభినందించి కూడా ఉన్నారు. ఈ ఐకాన్ అవార్డు దీనికి ఎంపిక కావటంలో ఏ విధంగా మీ ఎంపిక జరిగింది అనేది కొంచెం వివరించండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు డాక్టర్ పొదిలి పెద్దిరాజు, పొట్టి శ్రీరాములు విద్యా సంస్థల సెక్రటరీ కరస్పాండెంటు. ఉన్నటువంటి నేను నివసిస్తున్నటువంటి దర్శి పరిసర ప్రాంతాల్లో ఎన్నో గ్రామీణ ప్రాంత విద్యార్థులందరికీ విద్యను అందిస్తూ ఎంతోమందిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ వారందరికీ ఎవరైతే పేద విద్యార్థులైతే ఉన్నారో వారందరికీ ఉచితంగా మరియు అతి తక్కువ ఫీజులతో విద్యను అందిస్తూ కొన్ని వేల మంది విద్యార్థులను నేను
మంచి విద్యార్థులుగా మంచి పౌరులుగా తీర్చిదిద్దించి ఎంతో మందికి విద్యా అవకాశాలు మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి యొక్క అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధికి ఎంతో తోడ్పడి ఈ సేవ చేయటం వల్ల నాకు ఈ అవార్డు దక్కింది. దానికి నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవార్డు అనేది పంజాబ్ రాష్ట్రం అనేది పంజాబ్ రాష్ట్రంలో మృత్యనాలో ఎడ్యుకేషన్ ఐకాస్ 2021 అని చెప్పేసి ఇది ఈ అవార్డు యొక్క అవార్డు. దీనిని ఎంపీ కోసం రాష్ట్ర స్థాయి మరియు నేషనల్ మరియు ఇంటర్నేషనల్ స్థాయిలో ఈ అభ్యర్థులను ఎవరైతే ఉంటారో ఈ అచీవ్మెంట్ అవార్డు కోసం ఎంతోమందిని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసినప్పుడు మనం చేసినటువంటి గ్రామీణ ప్రాంతాల విద్యాభివృద్ధి కృషిని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని ఈ ఇంటర్నేషనల్ స్థాయిలో ఎంతోమంది మాలాంటి వాళ్ళు ఎవరైతే ఈ అవార్డు కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క జ్యూరీ మెంబర్స్ ఈ అవార్డుని బాగా పరిశీలించి ఈ వ్యక్తులను పరిశీలించి వారు చేసినటువంటి సేవలను పరిశీలించి వీళ్ళు గ్రామీణాభివృద్ధిలో ఎంత కృషి చేశారనేది పరిశీలించిన తర్వాత ఆ జ్యూరీ మెంబర్స్ ఈ అవార్డుని ఎవరికి వాళ్ళనేది వాళ్ళు ఎంపిక చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2021 గాను ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు నాకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎంపిక అవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఏదక్కడో మారుమూల ప్రాంతం దర్శి ప్రాంతంలో నేను ఉన్నటువంటి ఈ ఊర్లో నేను చేసినటువంటి సేవను గుర్తించి నాకు అంతర్జాతీయ స్థాయిలో ఈ అవార్డుని ఇచ్చినటువంటి జ్యూరీ కిడ్స్ క్రాఫ్ట్స్ ప్రొడక్షన్స్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇంకా ముందు ఇలాంటి గ్రామీణ ప్రాంత విద్యార్థులకి పేద విద్యార్థులకి తక్కువ ఫీజుతోటి విద్యను అందిస్తూ వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వాళ్ళ యొక్క మంచి భవిష్యత్తును అందించగలనని అందిస్తూ ఉంటారని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ డాక్టర్ పెద్దిరాజు గారు, ఇప్పుడు మీరు కేవలం విద్యార్థులకు విద్యను అందించేంతవరకే పరిమితం అవుతున్నారా, లేదా వాళ్ళకు ఉన్నటువంటి శక్తియుక్తులను బట్టి మీ కాడ ఉన్నటువంటి అవకాశాలను బట్టి వాళ్ళకి ఏదైనా ఏ పార్టీ స్థాయి అయినా ఉద్యోగాలు ఇప్పించే దానికి కూడా మీ వంతు కృషి ఏమన్నా చేస్తున్నారా? తప్పకుండా సార్, విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మేము కల్పిస్తున్నాం. స్కిల్ ఇండియా మన స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోను మరియు నాకున్నటువంటి కొన్ని కంపెనీస్తో ఉన్నటువంటి పరిచయాల దృష్ట్యా ఎవరైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎవరైతే పూర్ స్టూడెంట్స్ అయితే ఉంటారో వారికి విద్యను అందిస్తూ రిలయన్స్ అమెజాన్ కొన్ని ఫార్మా కంపెనీస్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా నేను విద్యార్థులను ఉద్యోగరీత్యా పంపిస్తున్నాను. వాళ్ళకి ఇంకా అడిషనల్గా ఏదైనా సార్ మనకి క్వాలిఫికేషన్స్ కావాలి అంటే మనమే వాళ్ళకి డిస్టెన్స్ ద్వారా కానీ లేకపోతే రెగ్యులర్గా అయినా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు విద్యను అందిస్తూ వారి యొక్క అభివృద్ధికి తోడ్పడుతూ వారి యొక్క జీవనంలో సెటిల్ అయ్యే విధంగా వారి యొక్క మంచి జీవనోపాధి కల్పిస్తూ మంచి వ్యక్తులుగా సమాజం మెలిగేటట్టుగా తయారు చేయడానికి మేము విద్యా ఉద్యోగ అవకాశాలు రెండు కల్పిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్.